కర్ణాటక అమరావతి ఎస్ఐ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది రెండు బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సిఐడి అధికారులు ఫార్టీ వన్ కింద విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం చంద్రబాబుకి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాలని చెప్పింది చంద్రబాబుపై వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిసేడీ నోటీసులు జారీ చేసింది ఏపీ సిఆర్జీ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై కేసు నమోదైంది కేబినెట్ ఆమోదం లేకుండానే అనే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చారని దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందే ఇతరులు కొనుగోలు చేసినట్టు చంద్రబాబుపై ఆరోపణలు వచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సేడి నోటీసుకు సంబంధించి మరింత సమాచారం మా గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు గణేష్ దీనికి సంబంధించి టీడీపీ నుంచి అంటే అటు చంద్రబాబు కానీ ఇతర నేతలను రియాక్ట్ అవ్వడం జరిగిందా దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి గణేష్ అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో రాజధాని భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడకైతే ఈ కేసు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగానే మంత్రి నారాయణకు కూడా ప్రస్తుతం సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినటువంటి రెండు సిఐడి బృందాలు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లుగా అయితే సమాచారం అందుతోంది ఈ వ్యవహారంలో మొత్తం మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో అమరావతిని అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాజధాని ప్రాంతంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఒకటో తారీఖున అమరావతి ప్రాంతం ప్రయటించిన తర్వాత అయితే ఈ రాజధాని భూముల సమీకరణ చేపట్టడం జరిగింది ఇందుకోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది దీనికి ఒక సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ తీసుకోవడం జరిగింది అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఒక డిపార్ట్మెంట్గా క్రియేట్ చేశారు సిఆర్డిఏ సిఆర్డిఏ డిపార్ట్మెంట్కు చైర్మన్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు ఈ చైర్మన్గా ఉన్నటువంటి క్రమంలోనే సిఆర్డిఏ భూముల వ్యవహారాలు ఏవైతే కొన్ని ఉన్నాయో అసైన్డ్ భూములకు సంబంధించి ఐదు వందల ఎకరాల అసైన్డ్ భూములను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులకు కానీ సన్నిహితులకు కానీ లబ్ధి చేకూర్చేలాగా బదలాయింపు చేశారు అది కూడా కేబినెట్ ముద్ర లేకుండానే ఈ భూములు బదలాయింపు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణ కిందే ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఐపీసీ సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది వన్ ట్వంటీ బితో పాటుగానే వన్ సిక్స్ సిక్స్తో పాటు వన్ సిక్స్ సెవెన్ టూ వన్ సెవెన్ ఈ నాలుగు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తారీఖున సిఆర్డిఏ ముందు హాజరు కావాలని చెప్పి మాజీ మంత్రి నారాయణకు చంద్రబాబుకు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో వీరు హాజరవుతారా లేదనేది చూడాల్సి ఉంది రాజధానిలో భూముల వ్యవహారాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో సీరియస్గా తీసుకున్నటువంటి అంశం మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జరిగినటువంటి భూ వ్యవహారాల మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘం మొత్తం వ్యవహారం మీద విచారణ జరపడం జరిగింది దీని మీద ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందించడంతో ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి మంత్రివర్గం ఇచ్చినటువంటి నివేదిక మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఆ సిఐడికి ఆమోదించడంతో పాటు కానీ సిట్టు నియమించడం జరిగింది సిట్టు బృందం కూడా దీంట్లో పూర్తి స్థాయిలో గతంలో విచారణ జరిపి దాదాపు నూట ఆరు మంది జాబితాతో కూడినటువంటి ఏవైతే లావాదేవీలు భూ కొనుగోలు జరిపిన అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నూట ఆరు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే ఐటీ శాఖ కూడా వాటి మీద లావాదేవీల మీద విచారణ జరపాలని చెప్పి సిఐడి ఐటీ అధికారులకు కూడా పంపించడం జరిగింది ఐటీ అధికారులు కూడా త్వరలోనే ఈ అంశాన్ని కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో తర్వాత ఏపీ సిఐడి కేసు నమోదు చేయడం దీని మీద న్యాయమూర్తుల మీద కూడా ఆరోపణలు రావడం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఇవాళ మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఐదు వందల ఎకరాల అసైన్డ్ భూములు అంటే దళితుల భూముల అంశంలో ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో టీడీపీ నేతలు మాత్రం కొన్ని ఆరోపణలు ఖండిస్తూ ఉన్నారు ఏవైతే నోటీసులు ఇచ్చిందో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను వేధించే ప్రయత్నం చేస్తుంది కక్ష సాధింపు చేస్తుంది అనేది ప్రధాన మీరు లైన్ లో ఉండండి మనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దీపక్ రెడ్డి గారు సో ఇప్పుడు జరుగుతున్న ఈ మొత్తం ఈ దీన్ని ఎలా చూస్తారండి మీరు ఎందుకంటే మీరు ముందు నుంచి అంటునే విధంగా కక్ష సాధింపు చర్యగా మీరు చూస్తారా లేకపోతే ఏ విధంగా చూస్తారు మీరు దీన్ని రాజ్యం వెళ్తుందో ఆంధ్ర రాష్ట్రంలో మనకి క్లియర్ గా కనపడతా ఉందండి ఇప్పుడు తాడిపత్రి ఇన్సిడెంట్ మీరు చూస్తే క్యాంపు రాజకీయం జరుగుతా ఉంది కానీ ఇళ్లలోకి పోయి మహిళల్ని బెదిరించటము మీ భర్తలకు చెప్పండి అని చెప్పి చేయటము ఒక షోరూమ్ పైకి పోయి మేము పెట్రోల్ పోసి కాల్స్తాము అని చెప్పి చెప్తాం అది లైవ్ ఫుటేజ్ లో కూడా దొరికింది ఇంకా ఎటువంటి ఎటు పోతుందో మన రాష్ట్రం ఇది పరాకాష్టకు పోయేటట్టు అనిపిస్తూ ఉంది అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ ఓటు ఉంది తాడిపత్రిలో ప్లస్ నేను మొన్న ఓటు కూడా చేశాను వీళ్ళు ఏం చేస్తున్నారు వేరే ముగ్గురు ఎమ్మెల్సీల చేత కూడా అక్కడ అప్లై చేయించి నలుగురిని ఒకటే దాంతో కలిపి రిజెక్ట్ అని చెప్పి చెప్పినారు ఆ వేరే ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలకి కనీసం ఇక్కడ ఓటు లేదు ఇక్కడ అడ్రస్ లేదు ఇక్కడ ఓటు వేయలేదు సో నేను దీపక్ రెడ్డి గారు ప్రెసెంట్ చూసుకుంటే గనక మాజీ ముఖ్యమంత్రికి ఈ ఏదైతే ఈ భూములకు సంబంధించి సేడి నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ ఎలా చూస్తుందండి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఏంటండి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మా నాయకులు మా ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు నిలదీసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జైలుకు పోయి వచ్చినారు మీరేంటి మాట్లాడేది అనే విధంగా మాట్లాడినారు అప్పటి నుంచి వీళ్ళకి క్లియర్ గా మైండ్ లో వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా జైలుకి పంపించాలా సో అటువంటి ఆరోపణలు నా మీద ఇంకా చేయరు కదా అనేది వీళ్ళు పెట్టుకొని ఒక పక్క ప్లాన్ పగడ్బందీగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలా ప్రతి ఒక్కరిని జైలుకి పంపించాలా అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోతున్నారని మాత్రం మనకు క్లియర్ గా అనిపిస్తా ఉంది ఏదో ఒక ఫాల్స్ కేసు పెడతారు ప్రతి ఒక్కరి పైన కానీ ఒకరోజైనా జైలుకు పంపిస్తే పంపించినట్టే కదా సో ఏ కేసు అసలు ఆధారాలు లేకపోయినా ఏది లేకపోయినా ఏదో ఒక కాగితం తీసుకొని వస్తారు అచ్చెన్నాయ్ గారి కేసులో ప్రభాకర్ రెడ్డి గారి కేసులో మీరు చూస్తే కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి సంతకం పెట్టించుకొని ఆ బేసిస్ లో అరెస్ట్ చేశారు అండ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్డ్ అరెస్ట్ ఇజ్ ఇల్లీగల్ అస్ పర్ లా అది తెలిసి కూడా ఆ విధంగా చేసినారు సో ఈ స్థాయికి ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు దిగజారిపోతున్నారు దీపక్ రెడ్డి గారు నా బాధాకరమని చెప్తున్నారండి దీపక్ రెడ్డి గారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక మరి దీనికి సంబంధించి మీ టీడీపీ నువ్వు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నారో రోడ్డుకి సంబంధించి ఈ విచారణ ఎలా ఎదుర్కోపోతుందని మీరు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఏమనుకున్నారంటే వన్ బై వన్ వన్ బై వన్ అందరు నాయకుల్ని టార్గెట్ చేస్తా వస్తూ ఉంటారు కానీ మా అధినేతని టార్గెట్ చేస్తే మాత్రం ఏ ఒక్కరు గమ్ముకుండరు ఒక ఏ విధంగా ఒక ఒక రివోల్ట్ వస్తుందో మనం మీరు చూస్తుండండి ఖచ్చితంగా ఇటువంటిది ఎవరు హర్షించరు ఇది ఇస్ నాట్ కరెక్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని చెప్పి కానీ కక్ష సాధింపు చర్యలు చేసేదాని కొరకు కాదు టార్గెట్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి కొరకు కాదు ఇది ఏ మాత్రం సరైన విధానం కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి మేము తెలుపుకుంటున్నామండి రైట్ అంటే ఒక మంత్రివర్గ ఉపసంఘం పెట్టి దానికి సంబంధించి అంటే మంత్రివర్గ ఉపసంఘం పెట్టి అలాగే సే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఏమైనా ఇబ్బందికర వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తోందండి అండి అంటే మీకు చెప్తాను ఇప్పుడు మీరు అడిగిన దానికి క్లియర్ గా అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఈ ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేసినారు ఆ కమిటీలో నుంచి ఏం రిజల్ట్ రాలేదు తర్వాత మంత్రివర్గం స్పెషల్ కమిటీ అని వేస్తున్నారు దాంతో నుంచి ఏమి రాలేదు తర్వాత సిబిసిఐడి అని అన్నారు అక్కడ ఏమి కాలేదు తర్వాత సిబిఐ అని చెప్పి చెప్పినారు సిబిఐ ఎంక్వైరీ ఇంతవరకు వరకు అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే దీంతో ఏమి లేదు అని చెప్పి తర్వాత ఆఫీసర్లందరినీ పిలిచి మీరు ఏదో ఒకటి దీంతో ఎతికి పట్టండి మీకు మేము ప్రమోషన్లు ఇస్తాము బోనస్ బోనస్లు ఇస్తామని చెప్పి ఆఫీసర్ని కూడా ప్రలోభ పెట్టినారు అంటే సర్వ విధాలుగా ఏదో ఒకటి విధంగా వీళ్ళు ఒక ఫాల్స్ కేసు తయారు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ దయచేసి గమనించాలని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి సో లీగల్ బ్యాటిల్ కి మీరు సిద్ధంగా ఉన్నారా మన దేశము మనం పుట్టింది ఇక్కడే చివరిగా ఇదే గడ్డలో కలిసిపోవాలా ఎటువంటిదన్నా అరాచకాలు వీలు చేసినా గానీ మనం పరిగెత్తైతే పోలేం కదా నిలబడి ఫేస్ చేయాలా పోరాడాలా తెలుగుదేశం ఖచ్చితంగా మేము పోరాడతామని అని తెలుపుతున్నాం రైట్ సో థ్యాంక్స్ అండి దీపక్ రెడ్డి గారు సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సిఐడి నోటీసులు జారీ చేసింది దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చిన సిఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోటీసులు జారీ చేసింది రైట్ బ్యాక్ టు గణేష్కి మా ప్రతినిధి గణేష్కి వెళ్దాం గణేష్ సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది అంటే గతం నుంచి కేసు అనేది నడుస్తూనే ఉంది గత ఏడాది నుంచి సిబి సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ వస్తుంది సిఐడి సిట్టు దర్యాప్తు కూడా కొనసాగుతోంది ఏసీబీ కూడా ఎంటర్ కావడం ప్రస్తుతం ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రస్తుతం ఈ అమరావతి ప్రాంతంలో ఏవైతే గత ప్రభుత్వం మీద ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామందిని అరెస్టులు చేయడం ఈ అంశంలో ఒక లిస్టులు కూడా తయారు చేయడం ఈ తయారు చేసినటువంటి అంశం ఇవాళ నేరుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వ ఇచ్చినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ వర్గాల్లో అయితే కొంత ఆగ్రహం వ్యక్తం అవుతోంది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇస్తే కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా వీటి మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తామని చెప్పి టీడీపీ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కీలక ఆధారాలతోనే సిఐడి అధికారులు ఈ రంగంలో దిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం ఆధారాలు ఉన్న క్రమంలోనే ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది అందుకు సంబంధించి ఐదు వందల ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి సిఆర్డిఏ చైర్మన్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బదలాయింపుకు పాల్పడి అది కూడా రాజధాని రాకముందు ఉన్నటువంటి భూ ఏవైతే కొన్ని భూములు ఉన్నాయో వాటిని అస ల్యాండ్ పూ పూలింగ్ లో సేకరించి వాటిని తిరిగి తక్కువ ధరలకు కంటే యాభై గజం యాభై వేలకు ఉన్నటువంటి ధరలను తగ్గించి కేవలం పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల లోపలనే అంటగట్టారు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారాయణ మరికొంతమంది కీలక నాయకులు ఏ విధంగా ఎదుర్కొంటారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇంకా చూడాల్సి ఉంది right thank you ganesh for the updates